ఇప్పుడు అతడు ఆమె ప్రియుడు నవల రాశారు మీరు ఆ నవలకి స్టోరీకి సంబంధం లేదండి ఇది రంగుల నీడ అనే ఒక నాటిక రాశాను నేను ఆ నాటిక బేస్డ్ సినిమా ఇది ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ రంగుల నీడ అని రాశాను ఓకే అది స్టోరీ ఓకే ఒక వర్షం కురుస్తున్న రాత్రి నలుగురు విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు కలుసుకుంటే మరుసటి రోజు ప్రపంచం ఎండ్ అయిపోతుందని తెలిస్తే నలుగురు ఎలా బిహేవ్ చేస్తారు ఓకే ఆ రూమ్లో ముగ్గురికి మాత్రమే చూడుంటే ఎవరు సాక్రిఫైస్ చేస్తారు ఆడమ్ అండ్ ఈవ్ సృష్టిలో ఎవరు ఆడమ్ అవుతారు ఎవరు ఈవ్ అవుతారు ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ నా స్టోరీ అండి ఒక క్యారెక్టర్ ఏంటంటే ప్రేమ అంటే లైఫ్లో ఒకళ్ళనే ప్రేమించాలి వాళ్ళు లేకపోతే ఒంటరిగా ఉండాలి అనే క్యారెక్టర్ బెనర్జీది ఓకే కొత్త చొక్క వేసుకోవాలంటే పాత చొక్క సాక్రిఫైస్ చేయాలి కాబట్టి కొత్త గర్ల్ ఫ్రెండ్ కావాలంటే పాత గర్ల్ ఫ్రెండ్ సాక్రిఫైస్ అది సునీల్ క్యారెక్టర్ అండి ఓకే నా బాయ్ ఫ్రెండ్స్ లిస్టులో 4 5 గుర్తుంటాయి మిగతా గుర్తుండో నా బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ అంత పెద్ద లిస్ట్ ఉన్నది నాకు అసలు బాయ్ ఫ్రెండ్ అనే పాయింటే లేదు ప్రేమ అంటే నేను నా కుక్కని పెళ్ళిని ప్రేమించుకుంటాను తప్ప అబ్బాయిలు ప్రేమించిన అనే అమ్మాయి క్యారెక్టర్ ఒకటి ఓకే ఇలాగ భావకత్వంతో నిండిన మన కౌశల్ క్యారెక్టర్ ఒకటి ఈ 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్రేమ కలర్స్ ఆఫ్ లవ్ ఈ సినిమా పేరు అతడు ఆమె ప్రియుడు కలర్స్ ఆఫ్ లవ్ ఓకే అది సినిమా పేరు అంటే అతడు ఆమె ప్రియుడు అనే ఒక మీనింగ్ కూడా అతడు ఆమె ప్రియుడు అతడు ఆమె ప్రియుడు అతడు ఆమె ప్రియుడు రకరకాల ఎలాగన్నా అన్వయించుకోవడం అది పిక్చర్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఓహో ఓకే టైటిల్ తాలూకు ఓకే ఈ పిక్చర్లో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే స్త్రీ యొక్క ఫిజియాలజీ వేరు మనిషి యొక్క మగవాడి యొక్క ఫిజియాలజీ వేరు మగవాడికి లైఫ్ అనేది రొటీను కానీ స్త్రీకి చాలా ఫేజెస్ ఉంటాయి పెళ్ళి అవుతుంది ప్రెగ్నెన్సీ వస్తుంది పిల్లలు పుడతారు సెంటిమెంట్స్ ఉంటాయి సో నీకు పప్ కల్చరు అవన్నీ ఇట్లా పడితే నీకు ఈ సెంటిమెంట్స్కి వాటికి మధ్య క్లాష్ వస్తుంది నువ్వు నీ కొడుకు ముందు సిగరెట్ తాగలేవు కూతురు ముందు సిగరెట్ తాగలేవు వేరే నీ హస్బెండ్ అన్నీ చేసేస్తూ ఉంటాడు రాత్రి 11 వరకు బార్కిళ్ళు వచ్చడం చాలా కామన్ అతని విషయంలో నువ్వు పిల్లల్ని ముగుడిని వదిలేసి 11 వరకు బార్కి వెళ్ళలేవు నువ్వంటే నీ భర్తకి ఇంట్రెస్ట్ తగ్గిపోయిన తర్వాత నీ లైఫ్ శూన్యం అయిపోతుంది మగోడికి అలా కాదు నువ్వు కాకపోతే ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ఈ కాన్ఫ్లిక్ట్స్లో చేంజ్ అవుతున్న సొసైటీలో స్త్రీ యొక్క జీవితం ఎన్ని మలుపులు తిరుగుతోంది ఏ లోయల్లో పడిపోతుంది ఏ శిఖరాలు ఎక్కుతోంది ఇవన్నీ మా సినిమాలో ఉంటాయి అంటే ఇంటర్నల్గా సందేశం కూడా ఇచ్చారు మీరు సందేశమే ఇచ్చాను ఇంకేం లేదు అసలు అదే అంటే సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి కదా మరి కమర్షియల్ కామెడీ ఉంటుందండి బ్లాక్ కామెడీ ఉంటుంది అంటే డైలాగ్ నవ్వుతూ ఉంటుంది ఏడుపు వస్తూ ఉంటుంది ఈ డైలాగ్ వింటూ ఉంటే ఒక డైలాగ్ చెప్తాను కొంతకాలం క్రితం పిల్లలు రాత్రిపూట అమ్మ దగ్గర పడుకుంటాను లేదా నాన్న దగ్గర పడుకుంటాను అని ఏడ్చేవాళ్ళు ఇప్పుడు కోర్టులో అమ్మ దగ్గర ఉంటావా నాన్న దగ్గర ఉంటావా అంటే కోర్టులో ఏడుస్తున్నారు ఓకే ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి పైకి నవ్వుతున్నట్టే ఉంటుంది బట్ అంతర్గతంగా అయ్యయ్యో కరెక్టే కదా అనిపించేలా ఉంటుంది